వెల్కమ్ టు ఏవన్ టీవీ ఇక్కడ డీటెయల్స్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పం మండలం సామగుట్టపల్లిలో డ్వాక్రా మహిళల గ్రూప్ సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు వైసీపీ ఇన్చార్జ్ డాక్టర్ సుధీర్ అంబేద్కర్ భవన్లో కుప్పం వైసీపీ నాయకులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సున్నా వడ్డీ పథకం ద్వారా 10,50,000 రూపాయలను అందించారు ఈ కార్యక్రమంలో కుప్పం వైసీపీ నాయకులు మురుగేష్ పత్రాల మురినత్నం కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మహిళలకి అక్క చెల్లెమ్మలకి అందరికీ ఏమైతే జగనన్న 2019 ఎలక్షన్ నాటికి మన ప్రజా చైతన్య యాత్ర అని పాదయాత్ర చేశాడో ఆ పాదయాత్రలో ఏమైతే అతను మానిఫెస్టోలు ఇచ్చాడో సున్నా వడ్డీ రుణాన్ని మళ్ళీ వాళ్ళకి ఎంత అప్పులు ఉంటే అంత అప్పులు నేను భరిస్తానని అక్క చెల్లెమ్మలకు చెప్పాడో అది ఈరోజు జరపడం జరిగింది ఈ కార్యక్రమంలోనే డాక్టర్ సుధీర్ గారు ఇన్చార్జ్ మున్సిపల్ చైర్మన్ గా వారి ఆధ్వర్యంలో ఈరోజు సామగుట్టపల్లి పంచాయతీ కొన్ని గ్రూపులకు మేము వాళ్ళకి ఇచ్చాము ఖచ్చితంగా ఇవన్నీ చూసైనా సరే చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు రావాలి ఎందుకు చెప్తున్నానంటే గత 35 సంవత్సరాలుగా ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేస్తే 5 ఏండ్లు ఎన్నో 600 హామీలు దొంగ హామీలు ఇచ్చి సామగుట్టపల్లిలో దాదాపుగా ఒక 10.5 లక్షల రూపాయలు చెక్ రూపంలో నగదు రూపంలో ఇక్కడ గ్రూప్ సభ్యులకు అందజేయడం జరిగింది సామగుట్టపల్లి పంచాయతీ మాకు ఈశాన్య కుప్పం నియోజకవర్గం సో వీటిలో ప్రధానంగా ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా యూజువల్గా మేము సామగుట్టపల్లి నుంచి మొదలు పెడతాము దేవుడు ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా మాకు ఈసారి ఉంటుందని చెప్పి కోరుకుంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లు ఎటువంటి పరిస్థితులు ఇక్కడ జరగవు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన ఉండిన వ్యక్తి ఒక నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చెందిండాల ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు సంకల్పం ఉందో లేదో పక్కన పెడితే స్థానికంగా ఉండే నాయకులు పూర్తిగా ఇక్కడ అభివృద్ధిని దొంగలు దొక్కారు సో ఇటువంటి నాయకులు రేపొద్దున భవిష్యత్తులో మళ్ళీ ఎన్నుకునే పొరపాటు చేయొద్దని చెప్పేసి సభాముఖంగా పత్రికలు ప్రజలను కోరుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని బలమైన మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మొదటిసారి 30 ఏళ్ళు అధికారంలో ఉండి కనీసం కుప్పంని మున్సిపాలిటీ చేయలేకపోయారు అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోపే ఖచ్చితంగా దీన్ని మున్సిపాలిటీ చేసి చూపించారు మన జగనన్న గారు మున్సిపాలిటీ అంటే ఖచ్చితంగా నిధుల వరద ఉంటుంది తప్పనిసరిగా దీన్ని గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1 మున్సిపాలిటీకి మేము ఖచ్చితంగా తీసుకెళ్తాం భవిష్యత్తులో చక్కటి అభివృద్ధి ఇక్కడ చేసి చూపిస్తాము గత ప్రభుత్వ హయాంలో నాయకులు ఏవైతే పొరపాట్లు చేశారో ఏవైతే నిధులు పూర్తిగా తినేశారో ఎటువంటి పరిస్థితుల్లో దానికి ఛాన్స్ ఇక్కడ ఇవ్వకుండా పూర్తిగా పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీగా ఉండే ప్రోగ్రామ్స్ తీసుకొస్తాం మన జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే పూర్తి పారదర్శకత ఉండే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారో ఇక్కడ నియోజకవర్గంలో కూడా మన భరత్ సార్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా మేము ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ